మిచ్చాట్ పాలకవర్గ ఏర్పాటుపై నీలినీళ్లు కమ్ముకున్నాయి. అధికార పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా పాలకవర్గ కూర్పు అత్యంత జటిలంగా తయారైంది. మిచ్చియాడ్ చైర్మన్ గా వెన్నా సాంబశివారెడ్డి పేరుని ప్రకటించి నెలలు గడుస్తున్నా మిగిలిన వైస్ చైర్మన్, డైరెక్టర్ ని నియమించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసలు మిచ్చియాడ్ కి పాలకవర్గం నియమిస్తారా లేక అధికారుల పాలనలో కొనసాగుతుందా అనేది $1,000 ప్రశ్నగా మిగిలిపోయింది. దేశంలోని అతిపెద్దదైన మార్కెట్ యార్డ్ మన గుంటూరు మిర్చియార్డ్. ప్రతిరోజు లక్షల టిక్కీల మిర్చి కొనుగోళ్లు, కోట్ల రూపాయల టర్న్ ఓవర్, వేలాది మంది వ్యాపారులు, కార్మికులకు ఉపాధిని కల్పించే మన మిర్చియార్డ్. ఆదర్శవంతమైన ఈ గుంటూరు మిర్చియార్డ్ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 3 దఫాలుగా చైర్మన్ మన్నో సుబ్బారావుతో కూడిన పాలకవర్గం పాలన సాగింది. అయితే ఆ పాలకవర్గం గడువు ముగిసి నెలలు గడుస్తున్నా నూతన పాలకవర్గం నియామకం పెను సవాల్గా మారింది. దేశంలోని అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డ్ కి పాలకవర్గం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో యార్డ్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఓవైపు మిర్చి కొనుగోలులో అవకతవకలు, మిర్చికి గిట్టుబాటు ధర, యార్డ్లో మౌలిక సదుపాయాల ప్రస్తుతం సవాళ్లుగా మారాయి. యార్డ్కి పాలకవర్గం ఉండి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే రైతుకు గిట్టుబాటు ధర రావడం, కొనుగోళ్లు పెరగడం, మిర్చి ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. గతంలో నూతన యార్డ్ చైర్మన్ గా వెన్నా సాంబశివారెడ్డి పేరును సాక్షాత్తు మంత్రి పుల్లారావు ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ గా చంద్రగిరి ఏడుకొండలను నియమించిన కొద్ది రోజులకే గుండెపోటుతో ఆయన మరణించారు. ఏడుకొండల మరణాంతరం ఏర్పడిన గ్యాప్ కాస్త రోజులు, నెలల వరకు కొనసాగుతోంది. వైస్ చైర్మన్ పదవి కోసం వడ్డెల సామాజిక వర్గంతో పాటు అనేక మంది పోటీ పడుతున్నారు. పైగా మిచ్చియాడ్ పాలకవర్గ నియామకం విషయంలో నేతల మితిమీరిన జోక్యం పెరిగిపోయింది. దీంతో వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం ఆశావాహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో అధిష్టానానికి తలనొప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఎవరికి పదవులు కేటాయించి ఎవరిని సంతృప్తిపరచాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షాత్తు జిల్లాకు చెందిన మంత్రి పుల్లారావు చైర్మన్ పేరుని ప్రకటించినప్పటికీ పాలకవర్గం ఏర్పాటు పూర్తి కాక ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. పైగా నేతలందరినీ సమన్వయపరిచి మిచ్చియాడ్ పాలకవర్గం నియామకం విషయంలో ఏకాభిప్రాయం తీసుకురావడంలో జిల్లా పార్టీ అగ్రనేతలు పూర్తిగా విఫలమయ్యారు. వైస్ చైర్మన్ నియామకం ప్రధాన సమస్యగా మారడంతో పాటు డైరెక్టర్ల సెలక్షన్ మరింత జటిలంగా తయారైంది. వైస్ చైర్మన్ పదవిని ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలో ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. అదేవిధంగా డైరెక్టర్ల పదవులకు సైతం వందల సంఖ్యలో పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన సమస్య ఏమిటంటే మిచ్చియాడ్ పరిధిలో లేని, ఏ సంబంధం లేని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల జోక్యం మరింతగా పెరిగిపోవడంతో యార్డ్ పాలకవర్గం నియామకం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ విడివిడిగా ఆశావాహులతో కూడిన 3 జాబితాలను సిద్దం చేసి అధిష్టానానికి పంపారు. పోటాపోటీగా పంపిన జాబితాల్లో ఎవరిని ఉంచాలో, ఎవరి పేర్లు తొలగించాలో అర్థం కాక అధిష్టానం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. అసలు ఇన్ని నెలల పాటు మిచ్చియాడ్ పాలకవర్గం ఏర్పాటు వాయిదా వేయడం పట్ల అనేక అనుమానాలు తావిస్తోంది. పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడిన వారికి పదవులు ఇస్తారా లేక పైరవీలు చేసేవారికి పదవులు కట్టుబెడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు డబ్బులు ముట్ట చెప్పేవారికి మిర్చియాడ్ పదవులు దక్కనున్నాయా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుంటూరు మిర్చియాడ్ కి నూతన పాలకవర్గం ఏర్పాటు చేయడం రాష్ట ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. మిర్చియాడ్ పాలకవర్గ నియామకం విషయంలో ఎవరిని నొప్పించకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఫిబ్రవరి 15 అనంతరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆలోగా మిర్చియాడ్ కి కనుక పాలకవర్గ నియామక ప్రక్రియ పూర్తి కాని పక్షంలో ప్రస్తుతం జరుగుతున్న పర్సన్ ఇన్ఛార్జ్ పాలనలో మిర్చియాడ్ పరిపాలన సాగనుంది.